హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 1 మార్చ్ 2024 అంటే శుక్రవారం రోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రెడిక్షన్ వీడియోని మనం చూద్దాం. అసలు శుక్రవారం రోజు ఓవరాల్గా స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందుగా ప్రీ మార్కెట్ సెషన్ గురించి మనం ప్రెడిక్ట్ చేయాలి అంటే అంతకన్నా ముందు రోజు అంటే థర్స్డే అమెరికా స్టాక్ మార్కెట్ నాస్డాక్ మిక్స్డ్ ట్రెండ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అందులో ఎక్కువగా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ రోజు అంటే ఫ్రైడే మార్నింగ్ టైము ఒక నెగిటివ్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక నెగిటివ్ మూమెంట్ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి నెగిటివ్ ట్రెండ్ బిగినింగ్ మనకు దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది మిక్స్డ్ ట్రెండ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అందులో కొంతవరకు పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే మిక్స్డ్ ట్రెండ్గానే మూవ్ అయ్యి అందులో కొంతవరకు పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ ఐటీ మాత్రం కొంత నెగిటివ్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలెక్షన్ విషయంలో భాగంగా ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే ఆల్ ది ఫైనాన్షియల్స్ కూడా అంటే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఫైనాన్షియల్స్ ముఖ్యంగా పిఎస్యూ బ్యాంక్స్ గవర్నమెంట్ ఫైనాన్షియల్స్ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ కూడా బుక్ పబ్లిషర్స్ కంపెనీల స్టాక్స్ సో ఇవన్నీ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ కూడా చాలా వరకు గెయిన్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఫుట్వేర్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా సర్వీసెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ అంటే కొరియర్ సర్వీసెస్, డెలివరీ సర్వీసెస్, ఫార్మా డెలివరీస్ సో ఇలాంటి వాటి స్టాక్స్, ఫుడ్ డెలివరీ స్టాక్స్ సో ఇవన్నీ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా హాస్పిటల్స్ స్టాక్స్ ముఖ్యంగా నిఫ్టీ ఫార్మా అండ్ హాస్పిటల్ స్టాక్స్ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా నిఫ్టీ ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్ ఇందులో కూడా ఏవైతే లగ్జరీ వెహికల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ అంటే కార్ల కంపెనీల స్టాక్స్ అనుకోవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్ వీటిలో లగ్జరీ బిల్డింగ్స్ అండ్ అపార్ట్మెంట్స్తో డీల్ చేసే కంపెనీల స్టాక్స్, అలాగే ఆయుర్వేదిక్ కాస్మెటిక్స్ని తయారు చేసే కంపెనీల స్టాక్స్ అంటే పతంజలి, డాబర్ ఇలాంటి వాటి స్టాక్స్, ఇంకా బయో ప్రొడక్ట్స్ అంటే బయోపవర్, బయోగ్యాస్, బయోడీజిల్ ఇలాంటి వాటి స్టాక్స్ ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది శుక్రవారం రోజున. ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్ అలాగే వాటిని బేస్ చేసుకుని పనిచేసే సెల్ ఫోన్ టవర్స్, కేబుల్స్, ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్ వీటి స్టాక్స్, అలాగే మీడియా సెక్టర్ స్టాక్స్ అంటే మీడియా అండ్ టెలివిజన్ నెట్వర్క్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఇవి ఎక్కువగా నెగిటివ్గా అటెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే స్టీల్స్, ఐటీ స్టాక్స్, సిగరెట్ కంపెనీల స్టాక్స్, ఇంకా లిక్కర్ కంపెనీల స్టాక్స్ సో ఇవన్నీ కూడా డౌన్ ట్రెండ్ చూపించే అవకాశం ఉంది. అలాగే ఎఫ్ఎంసీజీ స్టాక్స్, ఫుడ్స్ అండ్ బెవరేజెస్ కంపెనీల స్టాక్స్ సో ఇవి, అలాగే లగ్జరీ హోటల్స్, డైమండ్స్, ఫ్యాషన్స్ ఇలాంటి వాటి స్టాక్స్, బిగ్ ఎంటర్టైన్మెంట్ స్టాక్స్ కూడా డౌన్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది శుక్రవారం రోజున. ఇక మనం ఎంసీఎక్స్ ట్రేడింగ్ విషయం చూడాలి అంటే ఏవైతే గోల్డ్ ప్రైసెస్, అలాగే సిల్వర్ ప్రైసెస్, ఇంకా క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ సో ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. కాపర్ ప్రైసెస్ మాత్రం కొంత తగ్గే అవకాశం ఉంది. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెడ్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.